అయితే ప్రారంభ కాలంలో దేవుని యొక్క ప్రజల్ని హింసిస్తూ భయంకరమైనటువంటి శ్రమలకి వారిని గురి చేస్తూ అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ వారిని భయంకరమైనటువంటి మరణ శిక్షకి వారిని అందరినీ నడిపించినటువంటి జీవితం యేసయ్య వాక్యము చేత బంధించబడింది. హల్లెలూయా. యేసయ్య వాక్యము చేత ఆ వ్యక్తి బంధించబడ్డాడు. ఆ వ్యక్తి దేవుని యొక్క వాక్యము చేత బంధించబడ్డాడు. ఎటువంటి వ్యక్తి తెలుసా? ప్రారంభ కాలంలో క్రైస్తవ బిడ్డల్ని దూషించేటువంటి వాడు, క్రైస్తవ బిడ్డల్ని హింసించేటువంటి వాడు, క్రైస్తవ బిడ్డల్ని భయంకరమైన శ్రమలకి గురి చేసేటువంటి జీవితాన్ని ప్రభు ఏం చేశాడు తెలుసా? తాకి అద్భుత రీతిగా ఒక గొప్ప వెలుగును అతని మీదకి తీసుకొచ్చి తన జీవితాన్ని మార్చాడు. ఈరోజు ఆ వ్యక్తి అంటున్న మాట ఏం తెలుసా? నేను క్రీస్తు వాక్యం చేత బంధించబడ్డాను. హల్లెలూయా. ఈరోజు మనమందరము కూడా యేసుక్రీస్తు వాక్యం చేత మనం బంధించబడాలి. యేసయ్య మాట చేత మనమందరము బంధించబడాలి. ఏంటి బంధించబడడం అంటే? ఆ మాట మీరు చూడగలిగితే ఆ తీమోతికి రాసినటువంటి ఒక భాగాన్ని నేను మీకు 2 తీమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచన భాగాన్ని చదవగా మీరు గమనించాల్సిందిగా మనం చేస్తున్నా. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము బంధింపయ్యుండలేదు. దేవుని యొక్క వాక్యం బంధించబడలేదు. ఈరోజు ఈ ప్రపంచానికి కావలసినటువంటి ఆదరణ, ఈ ప్రపంచానికి కావలసిన నెమ్మది, ఈ ప్రపంచానికి కావలసిన సంతోషం ఎక్కడుంది తెలుసా? దేవుని యొక్క వాక్యములో ఉంది. క్రైస్తవ జనాంగమా, క్రైస్తవ ప్రజలారా, క్రైస్తవ కుటుంబమా, పౌలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నా తెలుసా? నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధించబడ్డాను. దేవుని యొక్క వాక్యం చేత నేను బంధించబడ్డా. ఈరోజు మీరు కుటుంబాల్లో బంధించబడ్డారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే మనందరం కూడా లాక్డౌన్ అయ్యాం. ఎక్కడ లాక్డౌన్ అయ్యాం తెలుసా? కుటుంబాల్లో లాక్డౌన్ అయ్యా. ఈ చివరి రోజు మీతో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి మీతో మాట్లాడడానికి గొప్ప కృపను దయచేశాడు. నేను నేరస్తుడిగా ఉన్నా, నేను పాపిగా ఉన్నా, నేను బలహీనుడిగా ఉన్నా, నేను క్రైస్తవ బిడ్డల్ని దూషించేవాడినిగా ఉన్నా, నేను క్రైస్తవ బిడ్డల్ని శ్రమ పెట్టేటువంటి వాడిగా ఉన్నా, క్రైస్తవుల్ని వారు మరణిస్తే ఆ మరణానికి నేను సాక్షిగా ఉన్నా, మరి అటువంటి ఈ యొక్క నేరస్తుడు, ఏ నేరస్తుడు? పౌలైనటువంటి ఆ నేరస్తుడు అంటున్నాడు చూడండి దేవుని ప్రజలారా, ఈ నేరస్తుడు దేంతో బంధించబడ్డాడంట? సువార్త విషయమై సంఖ్యలతో బంధించబడ్డాను. సువార్త ప్రకటించడానికి నేను బంధించబడ్డాను. ఈరోజు మన కుటుంబాలు బంధించబడ్డా.
అయితే కుటుంబంలో మనం ఒకరితో ఒకరము దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడము ఎంత సంతోషకరం. ఒకరితో ఒకరు మనము ఏకీభవించి దేవుని ఎదుట మోకరిల్లి ప్రార్థించటం ఎంత సంతోషకరం, ఎంత దీవెనికరం. నీవు నేను చెప్పాలి, ఇదిగో ఇంతకు మునుపు నా జీవితం వేరు, ఇంతకు మునుపు నా బ్రతుకు వేరు, ఇంతకు మునుపు నా ప్రార్థన జీవితం వేరు, ఇంతకు మునుపు నా క్రైస్తవ జీవితం వేరు. అయితే ఈరోజు నేను ఎలా ఉన్నాను తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి నేను బంధించబడ్డాను. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి నేను బంధించబడ్డాను. చెప్పగలవా? దేవుని యొక్క వాక్యం చేత నేను బంధించబడ్డానని చెప్పగలవా? నా కుటుంబం అంతా, నా కుటుంబ బిడ్డలందరూ కూడా వాక్య విషయమే బంధించబడ్డాను, మేము ప్రార్థనలో బంధించబడ్డాను అని ఎవరైతే చెప్పగలుగుతారో వారి జీవితంలో దేవుడు దయచేసేటువంటి సమాధానాన్ని మనం చూడగలం, దేవుడు దయచేసేటువంటి గొప్ప ఆదరణను మనం పొందుకోగలం. ఈరోజు మనము అపొస్తలుడైన పౌలు గురించి మనము ధ్యానించుకోబోతున్నాను. ఏం తెలుసా? అనేక క్రైస్త బిడ్డల్ని శ్రమ పెట్టాడు, దేవుని బిడ్డల్ని దూషించాడు, దేవుని కుటుంబాలని నాశనం చేయడానికి ఇష్టపడ్డాడు. అయితే ఈరోజు ఆ భక్తుడు అంటున్న మాట ఏం తెలుసా? సువార్త విషయమే నేను సంఖ్యలతో బంధించబడ్డాను. గ్లోరీ, దేవునికి మహిమ కలుగును గాక. నీవు నేను కూడా దేవుని యొక్క వాక్య విషయమై బంధించబడాలి. ఈ ప్రపంచమంతా కూడా దేవుని యొక్క వాక్య విషయమై బంధించబడాలి. ఈరోజు నువ్వు బంధించబడ్డావేమో కానీ దేవుని యొక్క వాక్యమో బంధించబడలేదు, దేవుని యొక్క వాక్యం బంధించబడలేదు. ఈరోజు యేసయ్య మాట బంధించబడలేదు, దేవుని యొక్క వెలుగు బంధించబడలేదు. నీ కొరకు, నా కొరకు, ఈ ప్రపంచం కొరకు సత్యవాక్యమైన దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. నువ్వు బంధించబడ్డావు, అయితే దేవుని యొక్క వాక్యమో బంధించబడలేదు. హల్లెలూయా, ఎంత గొప్ప మాట! ఈరోజు స్వతహాగా నేను ఆలోచన చేయాలి. నువ్వక్కడవే ఆలోచించు, నేను దేవుని యొక్క వాక్యమైనటువంటి సంఖ్యలతో బంధించబడ్డానా? వాక్యముతో నువ్వు బంధించబడితే నువ్వు చేసేటువంటి కార్యము ఎటువంటిదిగా ఉంటుందో తెలుసా? ప్రియ సహోదరి, సహోదరుడా, వాక్య విషయపు వాక్యపు వెలుగును నువ్వు సంపాదించుకుంటే, వాక్య విషయమును బట్టి నువ్వు బంధించబడితే నీ కుటుంబంలో దేవుని నువ్వు స్తుతిస్తావు, దేవుని నువ్వు ఆరాధిస్తావు, దేవుని నువ్వు మహిమపరుస్తావు. ఈరోజు మనం అందరము కోరుకోవాలి, నా ప్రభు సువార్త విషయమే నేను బంధించబడాలంట. యేసయ్య వాక్యం బంధించబడలేదు, యేసయ్య మాట బంధించబడలేదు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు 22వ వచన భాగంలో మీరు చూడగలిగితే, నేను పాపినిగా, నేను శ్రమ పెట్టువాడునిగా, నేను దూషకుడునిగా, నేను హింసలకి గురి చేసేటువంటి వాడిగా ఉన్న నా జీవితాన్ని యేసయ్య దేంతో బంధించాడంట? వాక్యమైనటువంటి సంఖ్యలతో బంధించాడు, వాక్యమనే సంఖ్యలతో బంధించాడు. ఈరోజు నీవు మోకాళ్ళని ప్రార్థించలేని పరిస్థితులను ఉంటున్నావా? ప్రార్థన చేయలేని పరిస్థితి నీ జీవితంలో ఉంది? ఈ ప్రపంచ కొరకు ప్రార్థించలేకపోతున్నావా? కొన్ని నిమిషాలు నువ్వు మోకాళ్ళని ప్రార్థన చేయలేని స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, ఈ లోకం కొరకు ప్రార్థించలేని పరిస్థితులు నువ్వు ఉన్నట్లయితే, నీ ప్రజల కొరకు, నీ రాష్ట్రము కొరకు, నీ దేశము కొరకు, నీ బిడ్డల కొరకు, అనేకల కొరకు నువ్వు ప్రార్థన చేయలేకపోతే
ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో నీవు నేను ఉన్నాము. ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. నీవు క్రీస్తు వాక్యములో ఆ సంఖ్యల్లో బంధించబడితే ఈ లోకము కొరకు నువ్వు ప్రార్థించవా? ఈ లోకంలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయవా? ప్రార్థించు. ప్రార్థన చేసేటువంటి సమయం ఇది, ప్రార్థనలో గడిపేటువంటి సమయం ఇది. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు గమనించగలిగితే చూడండి, 22వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు, 5వ వచన భాగంలో. మీరందరూ 4వ వచన భాగాన్ని చూడగలిగితే, ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని. హింసించినటువంటి పౌలు చెప్తున్నాడు, నేను సువార్త విషయమై ఆ సంఖ్యలతో బంధించబడ్డాను. ఎంత గొప్ప మాట! ఈరోజు అటువంటి కుమార్తె కావాలి దేవునికి, అటువంటి బిడ్డలు కావాలి దేవునికి. ఈ లోకమున్న క్రైస్తవ బిడ్డలు అలాగునా మార్చబడాలి, అలాగున మీరు మార్చబడాలి, అలాగున మార్చబడాలి. దేవుని ప్రజలారా, మనమందరము కూడా దేవుని కొరకు బలమైనటువంటి దేవుని బిడ్డలమ్మగా మనం మార్చబడాలి. నీవు నేను ప్రార్థన చేసేటువంటి బిడ్డలమ్మగా మార్చబడకపోతే, సువార్త విషయమై నీవు నేను బంధించబడకపోతే అనేకుల కొరకు ప్రార్థన చేయలేవు. ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యము బంధించబడి ఉండలేదు, పరిశుద్ధ వాక్యము బంధించబడలేదు. నీవు నేను బంధించబడ్డామా? ఎందులో బంధించబడ్డాం? వేటిలో బంధించబడ్డాం? ఎలా బంధించబడి ఉన్నావు? వాక్యముతో బంధించబడ్డావా? అయితే నీ ప్రశ్నల కొరకు ప్రార్థన చేయి, అనేకుల కొరకు ప్రార్థన చేయి, అనేక కుటుంబాల కొరకు ప్రార్థన చేయి. యేసయ్య మన కొరకు ప్రార్థన చేశాడండి. దేవుడు అంటున్నాడు, నువ్వు మెలకువ కలిగి ప్రార్థించు, నువ్వు మెలకువ కలిగి ప్రార్థించు. మీరు శోధనలో పడికున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయి. ఈరోజు సాతాను ఈ ప్రపంచాన్ని మింగివేస్తున్నాడు, ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి బయలుదేరి వచ్చాడు. ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి సాతాను వస్తే, సాతాను కన్నా బలమైనది యేసయ్య ప్రార్థన, సాతాను కన్నా బలమైనది శక్తి కలిగినది ప్రార్థన. ఈ ప్రార్థన మన జీవితంలో ఉండగలిగితే దేవుని యొక్క వాక్యముతో మనం బంధించబడాలి, వాక్యముతో బంధించబడాలండి. రోషము కలిగిన క్రైస్తవుడు, రోషము కలిగిన క్రైస్తవ స్త్రీ ఏ విధంగా ఆలోచించాలి తెలుసా? నేను దేవుని యొక్క వాక్యముతో బంధించబడాలి. అందుకే అపొస్తలుడైన పౌలు తన మాటల్ని మీరు గమనించగలిగితే, అపొస్తల కార్యములు 20వ అధ్యాయము మనం చూద్దాం. 20వ అధ్యాయము 18వ వచన భాగము చివరి మాటలు మీరు చూడగలిగితే, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగో నడుచుకుంటేనో మీరు ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడిచిచు పూర్ణమైన వినయ భావంతో నేనేలాగో నా ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియనో. ఈరోజు ఎటువంటి శ్రమలు, ఎటువంటి శోధనలు మనకు సంభవించాయో నీవు నేను ఏం చేయాలి తెలుసా? వాక్యం చేత బంధించబడితే, వాక్యం చేత వాక్యమైనటువంటి సంఖ్యలతో మనం బంధించబడాలి. హల్లెలూయా! లెట్ అస్ ఆల్ ప్రే టు గాడ్, ప్రభా నేను నీ వాక్యంలో బంధించబడాలి.
Yes, I want. So live your word. దేవుని యొక్క వాక్యమైనటువంటి సంఖ్యలతో బంధించబడాలండి. ఈ మాట మనం చూస్తున్నప్పుడు నిజంగా క్రైస్తవ కుటుంబాలు అందరూ ఈ ప్రపంచమంతా ఈ లోకమంతా దేవుని యొక్క వాక్యంలో బంధించబడితే ఈ లోకంలో పాపం ఉండదు. ఈ లోకంలో పాపం ఉండదండి, వాక్యంలో మనం బంధించబడాలి. దేవుని సహోదరి సహోదరుడా, వాక్యంలో బంధించబడాలి. అందుకే అంటున్నాడు, నాకు అనేకమైన శోధనలు సంభవించినను కన్నీళ్ళు విడిచిచు, పూర్ణమైన వినయభావముతో నేనేలాగూ ప్రభువును సేవించుచుంటునో మీకు తెలియను. పూర్ణ మనసుతో మన దేవుని సమయంలో కన్నీళ్ళు విడిచి ప్రార్థించడం మొదలుపెట్టాలి. దేవుని ప్రశ్నరా, దేవుని యొక్క వాక్యముతో మనం బంధించబడితే నీ జీవితం మారుతుంది. దేవుని యొక్క వాక్యము చేత నీవు నేను పట్టబడితే మన జీవితాలు మారిపోతాయి. మనలో ఉన్నటువంటి అనేకమైన బలహీన క్రియలు మార్చే దేవుడు, సర్వశక్తిమైన దేవుడు మన జీవితంలో ఉన్నాడండి. ప్రభు దగ్గరికి రండి. ఈ ప్రపంచము కూడా, ప్రపంచము, నేను ఒక వీడియో చూశాను, అందులో ఆ బ్రెజిల్లో రోడ్డు పక్కన ఉన్నటువంటి పార్కులో మోకరిల్లి ఒక్కొక్కరు ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు ఒక్కొక్కరు ప్రార్థన చేస్తున్నారు. ఎందుకని? ఎందుకు తెలుసా? ప్రభా, ఈ ప్రపంచాన్ని నువ్వు కాపాడు, ఈ లోకాన్ని నువ్వు కాపాడు ప్రభా. మాకు కలిగేటువంటి శోధనలు, మాకు కలిగేటువంటి శ్రమల నిమిత్తమో, మాకు కలిగేటువంటి ఉపద్రవముల నిమిత్తమో, మాకు కలిగేటువంటి ఉగ్రత నిమిత్తమో, ఇదిగో నేనేం చేయాలి? ఈ శోధనలో నేను మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. నువ్వు చెప్పావే, పేతురుని చూసి, యోహాను చూసి, యాకోబును చూసి నువ్వు అన్నావే, సాతాను వస్తున్నాడు మిమ్మల్ని నాశనం చేయడానికి, సాతాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి సాతాను వస్తున్నాడని నువ్వు చెప్పినప్పటికీ కూడా మేమందరం నిద్ర మత్తుతో, మా బలహీనతతో, మా బలహీనమైనటువంటి క్రియలతో ఆ శోధన కొరకు మేము ప్రార్థించలేకపోయాం. ఈరోజు మనం ఏం చేయాలి తెలుసా? శోధన కొరకు మనం ప్రార్థించాలి, పరిస్థితుల కొరకు ప్రార్థించాలి, సమస్యల కొరకు ప్రార్థించాలి. నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, నీవు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా, నీవు ఎటువంటి బంధకాల్లో ఉన్నప్పటికీ కూడా నువ్వు చేయాల్సిన కార్యం ఏం తెలుసా? ప్రార్థించడం. కనుక ప్రపంచమంతా కూడా ఈరోజు అందరూ మోకాళ్ళకి పనిపెట్టారు, దేవుని వైపుగా చూడడం ప్రారంభించారు. అయితే మన కుటుంబాలు, నీ బలమైనటువంటి కుటుంబం, ఆత్మీయ కుటుంబాలు దయచేసి దేవుని ప్రశ్నరా, మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యపు వెలుగులో మీరు బంధించబడాలి. దేవుని యొక్క వాక్య విషయమై మీరు బంధించబడితే, పట్టబడితే అనేకల కొరకు మనం ప్రార్థించే వారముగా ఉంటాం. ప్రార్థన చేద్దామా? అనేకుల కొరకు నీ యొక్క ప్రార్థన చాలా ముఖ్యం, నీ ప్రార్థన చాలా అవసరం, నీ ప్రార్థన ఈ ప్రపంచానికి చాలా ముఖ్యం, ప్రార్థించాలి. కనుక ఆ పౌలు అంటున్నాడు చూడండి, శోధనలు సంభవించినప్పటికీ కూడా కన్నీళ్ళు విడిచుచు పూర్ణమైన వినయభావముతో దేవునేను సేవించుచుంటిని. 20వ వచన భాగాన్ని మీరు చూడగలిగితే, మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటిను మీకు తెలియజేయచు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది. దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన
యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని. దేవుని ఎదుట మన మారు మనసు పొందాలి. ఈరోజు తమ పాపాలని జ్ఞాపకం చేసుకుంటున్నారు, తమ బలహీనతలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. కారణం ఏంటి తెలుసా? ఈ మహా ఉగ్రత, ఈ మహా ఉగ్రత. నువ్వు ఆలోచన చేయి, ఈ పరిస్థితి నీకు సంభవిస్తుందని నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? చేయలేదు. ఎవరికి వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు. మరి ప్రపంచ నాశనంలో నీవు కూడా భాగమైపోయావు. ఈ ప్రపంచ నాశనం నుండి, ఈ ప్రపంచ వినాశము నుండి తప్పించబడాలంటే మనందరం మోకరలడము మనం చేయాలి. ప్రభు దగ్గర మోకాలు వినడం చేయాలి, ప్రభు దగ్గర వేడుకోవడం మనం చేయాలి. అందుకే ఆయన అంటున్నాడు, ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక. ఈరోజు ప్రయోజనకరమైనది ఏది మనం దాచుకోలేదు. నేను చెప్తున్నాను, నీ సంఖ్యలను విడిపించే యేసయ్య సర్వశక్తిమంతుడు మన లోకములో ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకములో ఉన్నాడండి. ఈ సంఖ్యలను తెంపగలిగిన జీవులను యేసయ్య నీ జీవితంలో ఉన్నాడు. నీ బంధకాలని విడిపించగలిగిన యేసయ్య మన జీవితంలో ఉన్నాడు. నువ్వు బంధించబడ్డావా? నువ్వు లాక్డౌన్ అయ్యావా? ఈ ప్రపంచం చూసి భయపడుతున్నావా? అయితే మోకరిలు ప్రార్థించు, మోకరిలు ప్రార్థించు. ప్రభు అంటున్నాడు, ప్రయోజనకరమైనదని మనం ఏం చేయకూడదంట, దాచుకోకుండా ఈ ప్రపంచానికి మనం చాటింపు చేయాలి, ఈ లోకానికి మనం చాటింపు చేయాలి. ఇదిగో నా యేసయ్య నీ జీవితాన్ని మార్చువాడు, నీ తలంపులు మార్చు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఎవరైనా నిన్ను అడగచ్చు, యేసయ్య నీ జీవితాన్ని మారుస్తాడంటే మారుస్తాడండి. ఎందుకు మారుస్తా తెలుసా? పాపము లేనటువంటి వాడు యేసయ్య, పరిశుద్ధమైన దేవుడు యేసయ్య. ఏ ఒక్కరు చెప్పలేరండి ఆయన పాపం ఉందని. పాపమో ఉందని ఎవరు చెప్పలేరు. నీతిమంతుడండి, పాపం లేనటువంటి వాడు, జీవన దేవుడు అండి. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రార్థనని ఈ లోకానికి నీవు ఏది కూడా దాచుకొనక చెప్పాలి. వెళ్ళి చెప్పు. పౌలు వీటన్నిటిని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి తన ప్రియ కుమారుడు అంటే తీమోతికి రాస్తున్నాడండి. తీమోతికి చెప్తున్నాడు, తీమోతి నేను ఎలాంటి సేవ చేశాను తెలుసా? ఏం చేశాను? ఆ వాక్య విషయమే నేను బంధించబడ్డాను. అందుకే సువార్త ప్రకటించడానికి అనేక ప్రాంతాలకు వెళ్ళాను. ఈరోజు దేవుని యొక్క వాక్యంతో మనం బంధించబడితే నీ కుటుంబంలో ఉన్నటువంటి వారిని నువ్వు, కుటుంబంలోటువంటి వారికి దేవుని యొక్క సువార్త ప్రకటించలేవా? దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించలేవా? అయ్యో నా భర్త మారలేదు, నా భార్య మారలేదు, నా బిడ్డలు మారలేదు, ఎందుకు మారలేదని దేవుని దగ్గర నువ్వు ప్రాధేయపడి అడగగలిగితే దేవుడు మారుస్తాడండి. ఆయన హృదయాల్ని మార్చే దేవుడు అండి. మరణాన్ని శాసించేటువంటి వ్యక్తుల్ని మార్చడండి, వ్యక్తిని మార్చాడండి, అనేకుల్ని దూషించేటువంటి వ్యక్తిని మార్చాడండి. ఈరోజు నిన్ను నన్ను మార్చలేడా? యథార్థంగా మనపూర్వకంగా ఇష్టపూర్వకంగా నీ దేవుణ్ణి సేవిస్తే నీ జీవితాన్ని మార్చలేడా? నీ కుటుంబంలోటువంటి వారిని మార్చలేడా? సాతాను చేత బంధించబడ్డానని కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తున్నటువంటి మిమ్మల్ని యేసు రక్తములో కడగబడును. యేసయ్య మార్చలేడా? అనేక విషయాలు మనం బంధించబడ్డామండి. పాపపు విషయంలో బంధించబడ్డాం, లోకపు ఆశతో బంధించబడ్డాం, మోహపు ఆశతో బంధించబడ్డాం, శరీర ఆశతో బంధించబడ్డాం, జీవపు డంబముతో బంధించబడ్డాం. అయితే బంధకాల నుండి నువ్వు విడిపించబడాలంటే నువ్వు దేనితో బంధించబడాలంట? యేసయ్య వాక్యముతో బంధించబడాలి. హల్లెలూయా. యేసయ్య వాక్యంతో బంధించబడాలి. చాలా బాగా నేను చదివినప్పుడు నిశ్చయంగా నేను ఎంత
ఆ యొక్క మాటను చూస్తున్నప్పుడు ఎంతగా నేను ఆలోచన చేశాను తెలుసా, ప్రభు వాక్యములు మనం బంధించబడితే నీకు ఒక గొప్ప జీవితం ఉందండి. వాక్యముతో నువ్వు బంధించబడితే నీకు ఉన్నతమైన జీవితం ఉంది. నువ్వు కంగారు పడద్దు, నువ్వు కంగారు పడద్దు, నువ్వు కృంగిపోవద్దు. ఈ ప్రపంచంలో ఉండే పరిస్థితిని చూసి నీవు కుమిలిపోవద్దు. యేసయ్య వాక్యం చేత నువ్వు బంధించబడితే ఎన్ని ఉగ్రతలు మన చుట్టూ ముట్టినా అవి ఏవి నిన్నో చేయవు. వాక్యం చేత మనం బంధించబడితే శ్రమలు వచ్చినా, హింసలు వచ్చినా, నిందలు వచ్చినా, వేదనలు వచ్చినా దేవుడు మనల్ని నిలబెట్టే శక్తిని ఇస్తాడు. నిలబెట్టే శక్తిని దేవుడు మనకిస్తాడండి. ఇక్కడికి ఎంత చక్కగా చెప్తున్నాడు సార్, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము బంధించబడలేదు. ఈరోజు మనకేదైతే ప్రయోజనకరంగా ఉన్నాయో, నీకు నేను, నాకు నీవు ఎలా ఉండాలి సార్, ప్రార్థన ద్వారా నువ్వు పొందుకున్నటువంటి గొప్ప కార్యాల్ని, గొప్ప సాక్ష్యాన్ని, ప్రయోజనకరమైనది ఏదైనా కూడా దేవుని నువ్వు పొందుకున్నట్లయితే వాటిని లోకానికి నువ్వు ఏం చేయాలి, తెలియపరచగలిగితే ప్రయోజనకరమైనది ఏది నువ్వు దాచుకోవద్దు, బహిరంగంగా ప్రకటించు, బహిరంగంగా నువ్వు తెలియపరచు, ఇంటింటికి వెళ్ళి నువ్వు తెలియపరచు. దేవుని ఎందు నీవు దేవుని ఎదుట మారు మనసు పొందుకునే సమయం వచ్చింది. మారు మనసు పొందుకునే సమయం ఆసన్నమైంది నువ్వు చెప్పు. అప్పుడు మనమందరం కూడా ఎవరి మీద విశ్వాసం ఉంచుతాం తెలుసా, ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచగలమండి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగలమండి. 22వ వచనం మీరు చూడగలిగితే, ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. యెరూషలేముకు వెళ్ళుచున్నాను, నాకేం జరుగుతుందో తెలియదు, నాకేం జరుగుతాయో తెలియదు. అయితే నా కొరకు ఏమున్నాయంటే అక్కడ బంధకాలున్నాయి, నా కొరకు శ్రమలున్నాయి. ఈరోజు ప్రపంచంలో నువ్వు నిలబడినప్పుడు చూస్తున్నావు, నాకొక శ్రమ ఉంది ముందర, నాకొక కష్టం ఉంది ముందర, నాకొక చీకటి ఉంది, నాకొక భయంకరమైన బాధ ఉంది, ఈ కరోనటువంటి వైరస్ నీ ముందర ఉంది, భయంకరమైనటువంటి శ్రమ నీ ముందర ఉంది. అయితే ఆ శ్రమ నుంచి, ఆ బంధకాల నుంచి ఏం చేయాలంట, విడిపించబడాలి. పౌలు అంటున్నాడు, నా ముందర అనేకమైనటువంటి బంధకాలు, శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నాయి. ఈరోజు ఒక విశ్వాసిగా నీవు నేను శ్రమలు పడ్డానికే కష్టపడుతున్నాం. క్రీస్తు కొరకు హింసలను అనుభవించాలంటే మనము వేదన పడుతుంటాం. క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించాలంటే అయ్యయ్యో నాకు శ్రమలు వస్తున్నాయని తప్పించుకొని పోయే వాళ్ళు చాలా విశ్వాసులు కనబడుతున్నారు. ఈరోజు బంధకాలు వచ్చినా, శ్రమలు నీ ముందర ఎన్ని ఉన్నా నువ్వేం చేయకూడదంట, వాటి గురించి నువ్వు ఆలోచించకుండా నీవు బలమైనటువంటి విశ్వాసాన్ని దేవుని మీద ఉంచి ఆయన ఎదుట నువ్వు మొక్కలను ప్రార్థించు, ఆయన ఎదుట నువ్వు మొక్కలను ప్రార్థించు. దేవుడు ఆ బంధకాలను దూరపరుస్తాడు, ఆ శ్రమల్ని దూరపరుస్తాడు, ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితిని, ఉగ్రతను, ఉపద్రవాన్ని దేవుడు దూరపరుస్తాడు. ఈరోజు ప్రపంచము అటువంటి స్థితిలోనే ఉంది, ఈరోజు అటువంటి పరిస్థితుల్లోనే ఉంది. మనం ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం, కారణం ఏంటి తెలుసా, అక్కడికి వెళ్తే ఆ రోగము నాకు కూడా ఎక్కడ అంటుకుంటుందో, ఆ యొక్క వైరస్ నాకు కూడా ఎక్కడ అంటుకుంటుందో. బంధించబడ్డాం. అయితే నువ్వు బంధకాలు ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా, ప్రార్థన. బంధించబడినప్పుడు నువ్వు చేయవలసింది ప్రార్థన. కనుక అపోసిన పౌలు కూడా అదే చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతైతే మాట్లాడాడో, ఇదిగో నేను నిజంగానే బంధకాల్లో, శ్రమల్లో, నేను ఇరుకుల్లో కూరుకొని పోయాను, అయితే నన్ను విడిపించేవాడు ఎవరు, నన్ను అక్కడి నుండి విడిపించేవాడు ఎవడు అని నువ్వు ఆలోచన చేస్తే, ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయాడు, ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు రక్తాన్ని ఆయన చిందించాడు, ప్రభువైన యేసుక్రీస్తు నీ జీవితాన్ని మార్చడానికి ఆయన చనిపోయాడు,
ఈరోజు నీ బంధకాలు నీ సంఖ్యల నుంచి నిన్ను విడిపించడానికి దేవుడు చనిపోయాడు. ఈరోజు సాతాన్ నుంచి నిన్ను తప్పించడానికి ప్రభు చనిపోయాడు. ఆ క్రీస్తు మరణించినటువంటి ఆ మరణాన్ని ఒక్కసారి నీవు గుర్తించుకోగలిగితే, యేసు క్రీస్తు వాక్యములు నేను బంధించబడాలి, నేను నా కుటుంబం, నా కుటుంబం అంతా కూడా ఆ వాక్యములు బంధించబడాలని నువ్వు ఇష్టపడాలి. మరి అతను అంటున్న మాట 24 వచన భాగాన్ని మీరు చూడగలిగితే, అయితే దేవుని కృప స్వార్థను గురించి సాక్ష్యమిచ్చుట ఎందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యనో తుద ముట్టింపు వలన నా ప్రాణమును నాకెంత మాత్రమునో ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. హల్లెలూయా. ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. ఒక్కసారి పౌలు మీరు జ్ఞాపకం చేసుకోండి, అది దేవునిచ్చిన కృప అండి. దేవునిచ్చిన కృప, దేవునిచ్చిన కృపను బట్టి తన ప్రాణాన్ని లెక్క చేయలేదండి, తన బంధకాలను లెక్క చేయలేదండి, తన శ్రమల్ని లెక్క చేయదండి, తమ యొక్క దుఃఖాన్ని లెక్క చేయలేదండి అని అంటున్నాడు. నేను వాక్యం చేత బంధించబడాలి, బంధించబడాలండి. ప్రతి బిడ్డలు కూడా ఈరోజు మీ అందరి కొరకు ప్రార్థించబోతున్నా. ఎవరైతే ఈ వాక్యాన్ని మీరు వింటూ వినబోతున్నారో వారందరి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. వారందరూ వాక్యం చేత బంధించబడాలి, వాక్యం చేత బంధించబడాలి. మీరు 31 వచన భాగాన్ని మీరు చూడగలిగితే, కావున నేను 3 సంవత్సరములు రాత్రి మగులు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకుగా ఉండు. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకు మిమ్మను అప్పగించుచున్నాను, అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. ఈరోజు ఎవరైతే ఆయన యొక్క కృపను పొందుకున్నారో, ఆయన మేలును పొందుకున్నారో, ఆయన ధన్యతను పొందుకున్నారో, ఆయన యొక్క ప్రేమను అనుభవించారో, ఆయన దీవెనలు అనుభవించారో, వారందరికీ దేవుడు గొప్ప స్వాస్థ్యమును అనుగ్రహించుటకు ఆయన శక్తిమంతుడు అండి, ఆయన శక్తిమంతుడు. నాతో పాటుగా మీరు ఏకీభవించండి, నాతో పాటుగా మీరు ఏకీభవించండి. మనం ప్రార్థన చేయబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ దినము కూడా తన ఉన్నతమైన మాట, తన బలమైనటువంటి మాట, తన శక్తి కలిగిన మాట ఇదిగో మనకు అనుగ్రహించాడు, ఇదిగో మనకు దయచేశాడు, ఇదిగో మనందరినీ తాకాడు. పరిశుద్ధ దేవుడు మనల్ని హెచ్చరికలు చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరికలు చేశాడు, జీవముల దేవుడు మనల్ని హెచ్చరికలు చేశాడు. ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో. దేవుని మాటలను ప్రతి మాట కూడా నువ్వు తృణీకరించకుండా, నువ్వు విడిచిపెట్టకుండా, నువ్వు త్రోసివేయకుండా, ఇదిగో పరిశుద్ధ లేఖనము మనందరి కొరకు ఈ దినం ఇవ్వబడి ఉన్నది. ఆ పరిశుద్ధ మాటలను జ్ఞాపకం చేసుకుందామా, పరిశుద్ధ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామా. పౌలు చెప్తున్నాడు, పౌలు యొక్క మాట ఈరోజు ఎవరినైతే తాకగలిగిందో, ఏ బిడ్డనైతే తాకగలిగిందో, ఏ కుటుంబాన్ని అయితే తాకగలిగిందో, నిజంగా ఈ వాక్యము ద్వారా దేవుడు సంతోషిస్తాడు, దేవుడు సంతోషిస్తాడు నిన్ను బట్టి, నన్ను బట్టి. పౌలు అంటున్నాడు, ఆ సువార్త వాక్య విషయమై సంఖ్యలతో నేను బంధించబడాలి, నేను సంఖ్యలతో బంధించబడాలి, ఆ సువార్త వాక్యముతో బంధించబడాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యం నీకు సమీపంగా ఉంది, దేవుని యొక్క మాట నీకు సమీపంగా ఉంది. ఓ దేవుని కుమారుడా, కుమార్తె, ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీవు ఆ వాక్యముతో బంధించబడ్డావా? ఎవరైతే వాక్యముతో బంధించబడ్డారో,
ఎవరైతే వాక్యముతో బంధించబడ్డారో ఒక గొప్ప అనుభూతిని ఈ దినమును పొందుకుంటా, గొప్ప అనుభూతిని ఈ దినమును పొందుకుంటావు, గొప్ప అనుభూతిని ఈ దినమును పొందుకుంటావు. యేసే వాక్యముతో బంధించబడ్డావో లేదో పరిశుద్ధాత్మదేవుడు నిన్ను తాకుతున్నాడు, పరిశుద్ధాత్మదేవుడిని తాకుతున్నాడు. పరిశుద్ధాత్మ నీ మీద తన యొక్క సన్నిధి, హల్లెలూయా, యేసు పరిశుద్ధాత్మ నిన్ను తాకుచున్నది. ఇదిగో నీ వాక్యం చేత బంధించబడ్డావలేదు. ఒక మాట అయితే దేవుని యొక్క వాక్యం బంధించబడలేదు, దేవుని యొక్క వాక్యం ఈ లోకంలో బంధించబడలేదు. అది బలమైన వాక్యం. ఈ చివరి దినం పరిశుద్ధ దేవుడు హల్లెలూయా యేసయ్యా నీతో మాట్లాడుతున్నాడు. అమేన్ హోలీ స్పిరిట్. దేవుని యొక్క శక్తిని అనుభవిస్తున్నావు, దేవుని యొక్క శక్తిని అనుభవిస్తున్నావు. ఇదిగో దేవుని తాకుతున్నాడు. నువ్వు ప్రార్థనలు ఏకీభవించు. నీ హృదయాన్ని దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధ దేవుడు నీ హృదయాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను కలవర పెడుతున్నటువంటి అనేకమైన లోక సంబంధమైన క్రియలు, ఈ భయంకరమైనటువంటి ఈ ఉగ్రతను నుండి దేవుడిని తప్పించి నీకు సమాధానం నెమ్మదిని ఇవ్వబోతున్నాడు. నీ ప్రభు దగ్గర నువ్వు వేడుకొంచుండగా, ప్రభు దగ్గర నువ్వు అడుగుతుండగా, ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేయుచుండగా, ఇదిగో ప్రభా, నీ వాక్యము బంధించబడలేదు తండ్రి. ప్రభా, నేను అపవాది చేతులు పట్టబడ్డాను, సాతాను చేతుల ప్రభ నేను పట్టబడ్డాను. ప్రభా, ఈ ఉగ్రత నుండి నన్ను తప్పించు, అపవాది చేతుల నుండి తప్పించు. గొప్ప ధైర్యాన్ని ఇవ్వు ప్రభా, నిబ్బరము కలిగిన ధైర్యమును నాకు పుట్టించు, మనోధైర్యమును నాకు కలిగించు ప్రభువా, మనోధైర్యాన్ని కలిగించు. యేసు నామములో ప్రభా, పరిశుద్ధ తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి బిడ్డలు మీరు తాకమని అడుగుచున్నాం తండ్రి. ఇప్పుడే తమ జీవితాలను ప్రభా మార్చుకొని దేవుని యొక్క వాక్యములో నేను బంధించబడాలి, నా కుటుంబం దేవుని యొక్క వాక్యములో బంధించబడాలి, దేవుని యొక్క వాక్యములు బంధించబడాలి ప్రభా. ఈ దేశం, ఈ ప్రపంచం దేవుని యొక్క వాక్యముల తండ్రి మేమందరము కూడా బంధించబడాలి ప్రభా. నీ బిడ్డలు బంధించబడడం ద్వారా అనేకులు ప్రార్థించడానికి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించును గాక. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం. దేవానికి స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఈ భయంకరమైన వైరస్ నుంచి ప్రభువైన యేసయ్య సెలవిచ్చిన ప్రతి మాట లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డలకి తెలియపరచాను ప్రభా. ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగంగా ప్రకటించడానికి ఈరోజు మమ్మల్ని ప్రేరేపించినందుకు దేవానికి స్తోత్రాలు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో బంధకములో శ్రమల్లో ఉన్నటువంటి నీ బిడ్డల కొరకు, ఈ లోకంలో ఉన్నటువంటి వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. సహాయమిచ్చేన యేసయ్య, సహాయమిచ్చేన యేసయ్య స్తోత్రాలు. సహాయమిచ్చే ప్రభా. గొప్ప విడుదల ఇవ్వు ప్రభా. ఇదిగో ఈ ప్రపంచాన్ని ప్రభా పట్టి పీడిస్తున్నటువంటి మహమ్మారిని యేసు రక్తములో బంధించబడునుగాక, యేసు రక్తములో బంధించబడునుగాక,
యేసు రక్తములో బంధించబడును గాక. రక్తములో బంధించండి, నీ రక్తములో బంధించండి. యేసు రక్తముల విడుదల, యేసు రక్తముల విడుదల, యేసు రక్తముల విడుదల గొప్ప కార్యము చేయను తండ్రి. ప్రభ, ఎంతమంది అయితే ఈ కరోనా వైరస్ బాధితులుగా బాధితురాలుగా ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. లక్షల మంది ఉన్నారు ప్రభా, లక్షల మంది ఉన్నారు ప్రభా. ప్రపంచమ తండ్రి భయంకరమైన భయం గుప్పిటలో జీవిస్తూ ఉంది. నెమ్మది లేదు నా యేసయ్య, సంతోషం లేదు నా యేసయ్య. వారి జీవితంలో తండ్రి దుఃఖము సంభవిస్తుంది. వారిని ప్రభా ఈ భయంకరమైనటువంటి వ్యాధి తరుముతూ వస్తుంది ప్రభా, తరుముతూ ఉంది ప్రభా. నా దేవా, నీ బిడ్డలు వాక్యము చేత బంధించబడితే ఆ మహమ్మారి నుండి విడుదల, ఆ మహమ్మారి నుండి విడుదల, ఆ మహమ్మారి నుండి విడుదల యేసయ్య దయచేయునుగాక, యేసయ్య దయచేయునుగాక. నీ బిడ్డలందరూ కూడా వాక్యముతో బంధించబడాలి. ఈ బంధకాలు, ఈ శ్రమలు మాకు సంభవించినప్పటికీ కూడా నా యేసయ్యందు ఉంచిన విశ్వాసము ద్వారా ప్రభా మేము మారు మనసు పొందుకోవడానికి ఇది గొప్ప సమయం, ఇది గొప్ప సమయం, ఇది గొప్ప సమయం, ఇది గొప్ప సమయం నా యేసయ్య. ఈ సమయంలో మేమందరము కూడా మారు మనసు పొందుకొని, మేమందరము కూడా నూతన హృదయాన్ని పొందుకొని దేవుని ఎదుట నిలబడే గొప్ప కృపను మాకు ఇవ్వు నా తండ్రి. కుటుంబందరూ కూడా, కుటుంబంతా కూడా ప్రభా ప్రార్థనలో ఏకీభవించడానికి ఈ శోధన కాలంలో, ఈ శ్రమల కాలంలో, ఈ వేదన కాలంలో, ఈ ఉగ్రత నుండి ప్రభా మమ్మల్ని మీరు తప్పించి నీ ఘనమైన నీ కృపతో, నీ మేలుతో, నీ ప్రేమతో మమ్మల్ని ఆదరించి ఆస్వాదించమని వేడుకుంటున్నా ప్రభా. ప్రతి డాక్టర్ కొరకు ప్రార్థన చేస్తున్నా, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నా, అనేక నర్సుల కొరకు నాయన ప్రభా, పారా మెడికల్ ప్రభ నాయన ఎవరైతే ఉంటున్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. వారందరికీ నీ సహాయం, ఇదిగో పోలీసులు ప్రభా వారి కొరకు ప్రార్థన చేస్తున్నా, వారిని కూడా మీరు నీ కృపలతో మేలుతో నింపుదండ్రి. ప్రభా ఈ యొక్క వైరస్ నిమిత్తము ఎందరో అధికారులు, ఎందరో వ్యక్తులు ప్రభా ప్రయాసపడుతుండగా వారిని కూడా నీ బలముతో నింపుతండ్రి. ప్రభా రాష్ట్ర మంత్రుల కొరకు, రాష్ట్ర ముఖ్యమంత్రుల కొరకు, ప్రధాని కొరకు, దేశ అధ్యక్షుల కొరకు, ప్రతి వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభ. వారి ద్వారా గొప్ప కార్యాలు మీరు జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. మాకు జవాబు ఇవ్వండి, మాకు ధైర్యాన్ని ఇవ్వండి, మాకు నమ్మకాన్ని ఇవ్వండి. ఇదిగో మేము ప్రభా వాక్యము చేత బంధించబడ్డాం, వాక్యము చేత బంధించబడిన మా జీవితంలో భయము, చింత, వేదన, దుఃఖము లేదు నా యేసయ్య. అనేకులు అలాగున ఉండడానికి కృప చూపించమని, నడిపించమని యేసు బలమైన నామలో ఈ యేసే నా ఆధారము ఈ కార్యక్రమాన్ని 6 దినాలుగా మా మధ్యలో నీ యొక్క ప్రసన్నతో నింపి నడిపించినందుకు ప్రభా, నీ ప్రసన్నతో నింపి నడిపించినందుకు తండ్రి నీకు నైనా వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభ లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డలను కూడా నీ దయా కిరీటమును దాచేయమని, నీ మేలు వారికి దాచేయమని, నీ నెమ్మదిని వారికి దాచేయమని, వారందరూ కుటుంబంతో కలిసి ప్రార్థించే గొప్ప భాగ్యాన్ని మీరు ఇవ్వమని యేసు బలమైన ఉన్నతమైన నామములో నీవే దీవించి
ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.